నేటి యుగంలో పెరుగుతున్న టెక్నాలజీతో పక్షిజాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. పెరుగుతున్న రేడియేషన్ కారణంగా పిచ్చుకల గతి తప్పి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. అయితే పిచ్చుకలు ఎదుర్కొంటున్న కష్టాన్ని చూసిన ఓ పక్షి ప్రేమికుడు చలించిపోయాడు. పిచ్చుకలను స్వేచ్ఛగా బతికేందుకు వినూత్నంగా ఆలోచించి పిచ్చుకల కోసం ప్రత్యేక నివాసాలను తయారు చేశాడు. ఇంతకీ ఎవరా పక్షి ప్రేమికుడు, ఎక్కడున్నారు? హ్యావ్ ఎ లుక్. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ కు చెందిన అనంతుల రమేష్ పక్షి ప్రేమికుడు. ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేయడం కారణంగా పిచ్చుకలకు నిలువ నీడలేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. దాంతో తన ఇంటినే వాటికి ఆవాసంగా మార్చాడు రమేష్. పిచ్చుకలను స్వేచ్ఛగా బతికేందుకు వినూత్నంగా ఆలోచించి పిచ్చుకల కోసం ప్రత్యేక నివాసాలను తయారు చేశారు. పిచ్చుకలు వాయు కాలుష్యం బారిన పడకుండా తన ఇంటి ఆవరణలో ఖాళీ నూనె డబ్బాలతో పక్షులు నివసించేందుకు అందమైన గూళ్లను ఏర్పాటు చేసి అందులో వాటికి కావాల్సిన పదార్థాలను ఉంచడం చేస్తున్నాడు. ఖాళీ నూనె డబ్బా తీసుకుని నాలుగు వైపులా కట్ చేసి ఆ డబ్బా నాలుగు కొసలను కొంచెం వంచి అందులో గింజలు వేయడం, మధ్యలో నీరు పోసి పక్షుల దాహం తీర్చడం చేస్తున్నాడు. తన ఇంటి వద్దే పిచ్చుకల కోసం అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసులను ఏర్పాటు చేశాడు. పిచ్చుకలు గూళ్లు కట్టుకోవడానికి వీలుగా గడ్డిని అందుబాటులో ఉంచాడు పక్షి ప్రేమికుడు రమేష్. అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడేందుకు తాను ఈ వినూత్న ప్రయత్నం చేసినట్లు అనంతుల రమేష్ అంటున్నారు. మొదట్లో ఒకటి రెండు పక్షులు మాత్రమే అక్కడికి వచ్చేవని, పక్షులకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడంతో పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని రమేష్ అంటున్నారు. వస్తున్న పిచ్చుకల గుంపు చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని అంటున్నారు పక్షి ప్రేమికుడు రమేష్. మానవాళికి మేలు చేసే పిచ్చుక జాతి కాలుష్యం కాటుకు బలవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నేను ఈ పిచ్చుక జాతిని సంరక్షించాలని మా ఇంటి ఆవరణాన్ని మొత్తము ఒక పల్లెటూరు వాతావరణంగా పిచ్చుకలు జీవించడానికి అనువుగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి తినడానికి ధాన్యపు గింజలు, తాగడానికి మట్టి పాత్రల్లో నీళ్లు ఏర్పాటు చేసి చేయడంతో పాటు రెడీమేడ్ గుళ్ళు తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న చెట్లకు కట్టడం జరిగింది. అవి చాలా హ్యాపీగా ఇక్కడ మేము ఉంటే స్వేచ్ఛగా బతకగలుగుతాము, మాకు ఎలాంటి అపాయం లేదు భరోసా కల్పించడంతో పాటు వందలాది పిచ్చుకలు మా ఇంటి ఆవరణంలోకి వస్తున్నాయి. పక్షుల ఆకలి తీర్చుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు రమేష్. గూళ్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. పిచ్చుకలను కాపాడడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో తన కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడైందని అంటున్నారు రమేష్. ప్రతి ఒక్కరూ తమ పెరట్లో కానీ ఇంటి ముందు కానీ ఇలా పిచ్చుకల కోసం ధాన్యం, గింజలు, నీటిని సమకూరిస్తే పక్షి జాతిని కాపాడుకునే అవకాశం ఉంటుందని రమేష్ కోరుతున్నారు. ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తించేది ఏంటంటే, మీ ఇంటి ఆవరణలోను ఉండే పిచ్చుకలను మీ సొంతగా నీరు ఏర్పాటు చేసి ధాన్యం గింజలు పెట్టి వాటిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సెల్ ఫోను వాడకంతో పాటు కాలుష్యము, వాహనాల రద్దీ, ఈ సెల్ఫోన్ రేడియేషన్ యొక్క తరంగాలతోటి పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ చెట్లు నరికివేయడము, ఈ వాహనాల రద్దీ వీటితోటి కాలుష్యం పెరిగి పిచ్చుక జాతి కనుమరుగవుతుంది. కావున మన ఇంటి వాతావరణంలో ఉండే పిచ్చుకలను అయితే మనం కాపాడుకోవాలంటే వాటికి తినడానికి తిండి, తాగడానికి గుక్కడు, మంచినీళ్ళు ఏర్పాటు చేసి ఆ పిచ్చుక జాతిని మనం సంరక్షించాలని కోరుతున్నాను.